నల్లకోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నల్లకోడి చికెన్, పసుపు, కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపి చేసిన పేస్ట్, నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, పెరుగు, కొత్తిమీర. నల్ల కొడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన నల్ల కొడి చికెన్ ని కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత దానిలో గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపి చేసుకున్న పేస్ట్ లో కొద్దిగా ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ ని ఉడుకుతున్న చికెన్ లో వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని దానికి నీళ్లు పోసుకొని మూత పెట్టి చికెన్ కూర బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి దానిలో ముందుగా కొంచెం గరం మసాలా, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన నల్ల కోడి కూర రెడీ. ATV అభిరుచి మీ వంటింటి నేస్తం.